మేల్కొండ తినడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఆఫీస్ దగ్గర వాణి ఎంత రిక్వెస్ట్గా అడిగింది, లేకపోతే నాకు బయట ఫుడ్ తినడం ఇష్టం ఉంటుంది. రేపు ఈ బ్లాగ్ మీకోసం నేను పెడతాను, ఓకే, చూసి ఎంజాయ్ చేయండి. వెళ్ళి టేస్ట్ చేస్తున్న వాణి గారు అంటే టేస్ట్ మీడియమా కారము స్పైసీ కావాలా అని అడుగుతారు. టేస్ట్ చేసి తీసుకొని వస్తుంది. ఏది వాణి ఏం తింటున్నావు నువ్వు? బేల్పూరి. బేల్పూరి ఎలా ఉంది? సూపర్. నాది ఇది. ఎంజాయ్ చేస్తున్నావు ఫ్రెండ్స్ బేల్పూరి. మీలో ఎంతమందికి ఇష్టము? హలో తినండి. ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా తీయాలి. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. హే హలో ఫ్రెండ్స్, మీరు కూడా మాలాగే కాలేజ్ లైఫ్లో ఈ విధంగా తినే ఉంటారు కదా? ఎస్, మేము కూడా కాలేజ్ లైఫ్లో పానీపూరి తినేవాళ్ళం ఎక్కువగా. వర్షం వచ్చినప్పుడు కానీ, ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు అయితే ఫ్రెండ్స్ తోటి వెళ్ళి అలా పానీపూరి ఎంజాయ్ చేసేటోళ్ళము. ఇప్పుడు వచ్చేసి మేమైతే బేల్పూరి తినడం అలవాటు చేసుకున్నాము. ఎప్పుడన్నా తినాలి అని అనిపిస్తే మా ఫ్రెండ్ వాణి యొక్క ఏమంటారు ఒక అడ్వైస్ తోటి తినాల్సి వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే చెట్టు కింద ఇలా కూర్చొని ఆరాంగా ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈవినింగ్ ఈ బేల్పూరి తినేసి ఎంజాయ్ చేసామన్నమాట. రిలాక్స్డ్గా తినేసి ఆ తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మా ఆఫీస్కి మెట్రోకి మధ్యలో ఉంటుందన్నమాట ఈ బేల్పూరి లొకేషను. సో ఈ విధంగా అయితే అక్కడ వెహికల్స్ చాలా బిజీలో ఉన్నాయి, ఇంటికి వెళ్ళే బిజీలో, ఓకే, డ్రైవింగ్ బిజీలో ఉన్నాయి. మేము మాత్రము అలా చెట్టు కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే అక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. Sound the alarm, I'm coming up. We'll have a ball, I'm sweet like a buttercup. Your Barbie doll, show them all what I'm made of. Strut down the hall, won't stop till I get enough. I wanna live right now. Hi friends, ఈ టాబ్లెట్స్ ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా నాకు గ్యాస్ట్రిక్ అంటే మనము వర్క్ చాలా అవర్స్ కూర్చుంటాం కదా, కూర్చొని కూర్చొని గ్యాస్ట్రిక్ అనేది అవుతుందంట. దానివల్ల మనకి బ్యాక్ పెయిన్, బ్యాక్ నుంచి ఇక్కడ స్టమక్లోకి పెయిన్ రావడం అలా జరుగుతూ ఉంటుందంట. హాస్పిటల్కి వెళ్తే టాబ్లెట్స్ ఇచ్చారన్నమాట. సో ఇప్పుడైతే టాబ్లెట్స్ వేసుకుందాము. పోయినసారి కూడా నేను నెగ్లెక్ట్ చేయడం వలన డెంగ్యూ తర్వాత నాకు టైఫాయిడ్ కూడా వచ్చినుండే అనమాట ఫీవరు. అప్పుడు కూడా నేను నెగ్లెక్ట్ చేయడం వలన చాలా అంటే చాలా ఫేస్ చేయడం జరిగింది. సో అందుకోసమే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళేసి చెకప్స్ చేయించుకున్నాను. సో ఒకటి వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొకటి వేసుకుంటాను. చూడండి ఎంత దొబ్బుగా ఉందో. అసలు నిద్ర అయితే చాలా పట్టేస్తుంది మెడిసిన్ వేసుకోవడం వలన. అందుకు ఇంకా ప్రవీణ్ గారు మా హస్బెండ్ అడగముందుకే తెచ్చారనమాట బంగారం. చెప్తాను ఎందుకు. టాబ్లెట్స్ మింగితే ఫ్రూట్స్ తినాలంట, తినకపోతే టాబ్లెట్స్ వల్ల టాబ్లెట్స్ వేసుకోవడం వలన మనము అంటే తిండి కూడా బాగా తినాలన్నమాట. లేదంటే వాటి పవర్కి మన బాడీ అనేది
తట్టుకోలేదు. సో మనం తిండి బాగా తినాలి, ఫ్రూట్స్ కూడా బాగా తీసుకోవాలన్నమాట. సో నేను అడగక ముందుకే ఈ విధంగా అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చారు ప్రవీణ్, చూపిస్తాను మీకు ఏంటివి ఏంటివి అనేసి. ఓకే, చూసారు కదా, లిచ్చి ఇవచ్చేసి తెలుసు కదా మీకు, నేరేడుకాయలు, కీవీ ఫ్రూటు, బనానా. ఇంకా ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకొని ఇవైతే తినేస్తానన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఎవరైనా నిజంగా టాబ్లెట్స్ ఎక్కువ మింగుతుంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. ఓకే, ఈ వ్లాగ్లో అయితే ఇంకా మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మేము ఎలా ఉంటాము అనేది, అండ్ అలాగే నాకు జరిగిన ఈ సంఘటన గురించి అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. అంటే మీరు ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట హెల్త్ విషయంలో. ఓకేనా, నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. హోప్ మీ అందరికీ కూడా ఈ స్మాల్ మినీ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ ఇచ్చేయండి ఫస్ట్. అయితే నాకైతే చాలా బూస్టప్గా ఉంటుంది, సో దట్ వీడియోస్ చేయడానికి నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ప్రీవియస్ వీడియోస్ అయితే చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. ఇక్కడైతే లాస్ట్ ఇయర్ రివిజన్ ఉందనేసి బుక్స్ పట్టింది, అందులో ఒక రివిజన్ చేస్తుంది, మిగతా 2 రివిజన్స్ అయితే చేయదు. అది మా లాస్ట్ ఇయర్ పని అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మినీ బ్లాగ్, బాయ్ బాయ్, విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, టాటా.